మహారాష్ట్రలో శివసేన నుంచి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి ఏకంగా ఫిరాయింపు దారుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇది మహారాష్ట్రకే పరిమితం కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నుంచి జంపు జిల్లానీలు వేరే పార్టీలకు పోతూ ఉంటారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మళ్ళీ ఆ పార్టీ తరఫున కూడా పోటీ చేసి గెలుస్తుంటారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో ఉన్నటువంటి వర్గము చెందిన 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీ చేస్తే అందులో 19 మంది బీజేపీ అభ్యర్థులుగా గెలిచారు. అంతకుముందు వారే బీజేపీ అభ్యర్థులపై అభ్యర్థులు ఓడించి గెలిచారు. ఇప్పుడు వాళ్ళు బీజేపీలో చేరి మళ్ళీ బీజేపీ అభ్యర్థులు అయ్యారు. కొన్ని ఎక్సెప్షన్స్ మినహా ఫిరాయింపుదారులు చాలా సందర్భాల్లో భారీ మెజార్టీతో వేరే పార్టీలో చేరినా కూడా గెలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల గోవాలో మాత్రం 12 మంది ఫిరాయింపుదారులు పోటీ చేస్తే 9 మంది ఓడిపోయారు. చాలా అరుదుగా జరుగుతుంది ఇది. ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి దూకిన ఎమ్మెల్యేలు ఎన్నికలు ఓడిపోయారు. అయితే ఓవరాల్గా టీడీపీ ఓడిపోయింది కనుక ఫిరాయింపుదారులు కూడా వారితో పాటు ఓడిపోయారు. కానీ దేశం మొత్తం మీద చూస్తే పార్టీ ఫిరాయించినా కూడా ఎన్నికల్లో గెలవడం అనేది సహజం. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి ఎందుకు పార్టీ ఫిరాయింపుల్ని చట్టం ఏం చేయలేకపోతుంది? ఫిరాయింపు నిరోధక చట్టం, దాంట్లో పరిమితులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, అదొక డైమెన్షన్. కానీ ప్రజలు ఎందుకు ఫిరాయింపులను అసహించుకోవడం లేదు? ఆ మాటకి వస్తే ప్రజలు అవినీతి పనులను కూడా ఎన్నుకుంటున్నారు, ప్రజలు నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మేము ప్రజలకు తెలియదా నేర చరిత్ర ఉందని? ప్రజలకు రాజకీయ నాయకులు అడ్డుగలుగా సంపాదిస్తున్నది తెలియదా? తెలిసిన వారు కూడా ఎన్నుకుంటున్నారు. ఇలా ఫిరాయింపుదారులు ఎన్నుకోవడంలో ఏదో గ్రామీణ ఓటర్లు, చదువురాని ఓటర్లు ఎన్నుకుంటున్నారే పొరపాటు. బాగా చదువుకున్న ఓటర్లు, అవగాహన ఉన్న ఓటర్లు కూడా హాయిగా ఫిరాయింపుదారులకు, అవినీతి పనులకు ఓట్లేస్తున్నారు. సో మనం చాలా సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని తిడుతూ ఉంటాం, వాడు పార్టీ ఫిరాయించండు, వాడికి అసలు నిజాయితీ లేదు, అనైతికం అని. కానీ ఈ అనైతిక రాజకీయాల్ని ప్రజలే ఆమోదిస్తున్నారు ఎన్నికల్లో ఓట్లు వేసి. ఈ అంశంపైన మనం ధైర్యంగా చెప్పగలగాలి. అన్ఫార్చునేట్లీ ప్రజల్ని ప్రశ్నించేటప్పుడు చాలామంది వెనుకాడతాం. కానీ ప్రజల్లో కూడా తప్పుడు ధోరణి ఉంటే దాన్ని ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితి కనీసం మళ్ళాంటి వరకైనా, చదువుకున్న వరకైనా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలు ఈ అనైతిక రాజకీయ సాంప్రదాయాన్ని ఆమోదిస్తున్నారు కనుకనే రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయిస్తున్నారు. రాజకీయ నాయకులు చాలామంది, రాజకీయ నాయకులు అందరికన్నా నేను అనను, చాలామంది రాజకీయ నాయకులకు రాజకీయం ఒక వ్యాపారం. ఆ వ్యాపారం ఫలానా పద్ధతిలో జరిపితే గిట్టుబాటు ఉండదు అనుకుంటే జరపరు. ఇప్పుడు ఉదాహరణకు పార్టీలు ఫిరాయిస్తే, ప్రజలు ఓడించిన మొదలు పెడితే పార్టీలు ఫిరాయిస్తారా? ఎందుకు అసలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు ఫిరాయించారు? ఏదో ఒక సైద్ధాంతిక కారణాన, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ దేశంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల్లో అత్యధికం కేవలం స్వార్థ ప్రయోజనాల కొరకు, తమ పదవుల కొరకు, డబ్బుల ఆశతో, ఏదో ఒక ఆశతో పార్టీ ఫిరాయిస్తుంది, అందరికీ తెలిసింది. సో అయినా కూడా ప్రజలు ఎందుకు ఆమోదిస్తున్నారంటే, ప్రజలు దేని ఆధారంగా ఓటు వేస్తున్నారు? ఇది మనకు అర్థం కావాలి. ఇప్పుడు లోక్ నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ సిఎస్డిఎస్ వారు అనేక అధ్యయనాలు చేస్తారు. నేషనల్ ఎలక్షన్ సర్వే, జాతీయ ఎన్నికల సర్వేలు నిర్వహిస్తుంటారు. వీరి సర్వేలో తెలుస్తుంది ఏంటంటే, భారతదేశంలో మెజారిటీ ఓటర్లు ఇప్పటికీ కూడా పార్టీకి ఓటేస్తున్నారు, అభ్యర్థులు ఓటేయడం లేదు. అందుకే పార్టీ ఎవరిని పెట్టినా వారుకు ఎన్నికలు గెలుస్తున్నారు. మనం అనుకుంటాం ఇవాళ వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలు నాయకుడిని చూసి ఓట్లేస్తున్నారు. సహజంగా ఆ నాయకుడు వారసులు కూడా ఆటోమేటిక్గా నాయకులు అవుతున్నారు. సో ఎవరిని పెట్టినా ఓటు వేసి, అంటే ప్రజలు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన వాస్తవంగా అభ్యర్థులను చూసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోలేదు. మన ముఖ్యమంత్రిని పలానా వాళ్ళని ఎన్నుకోవాలనుకుంటే ఆ ముఖ్యమంత్రి తరఫున ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కలుముసుకుని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ నేషనల్ ఎలక్షన్ సర్వే ఆఫ్ సిఎస్డిఎస్ లోక్ నీతి ప్రకారం 2014 లోక్సభ ఎలక్షన్స్లో 58% ఆఫ్ ద ఓటర్ చెప్పింది ఏంటంటే, మేము పార్టీని చూసి ఓటేసాం, మాకు అభ్యర్థి ఎవరు కూడా తెలియదు, అయినా ఓటేసాం. అలాగే 33% మాత్రం క్యాండిడేట్ని చూసి ఓటేసామని చెప్పారు. నా నమ్మకం క్యాండిడేట్ చూసి ఓటేసామని చెప్పిన వాళ్ళు కూడా నిజంగా క్యాండిడేట్ చూసి కాదు ఓటేసేది, వాళ్ళు చెప్పుంటారు
లేదు పార్టీతో పాటు క్యాండిడేట్ చూసి ఉంటారు. ఇక 2019లో 52% ఓటర్లు మేము పార్టీని చూసే ఓటేసామన్నారు, 37% క్యాండిడేట్ చూసి ఓటేసామన్నారు. మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ అన్నప్పుడు క్యాండిడేట్ యొక్క సామర్థ్యము, క్యాండిడేట్ యొక్క అవగాహన, క్యాండిడేట్ యొక్క విజ్ఞానము వీటి చూసుకొని ఓటేసేది. ఆ క్యాండిడేట్ తమకు పనులు చేసి పెడతాడా? ఇవాళ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజాప్రతినిధి అయినా పార్లమెంట్కి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు చేయాలని ప్రజలు కోరుకోవడం లేదు. మా గల్లీలో రోడ్డు రోడ్డు చెడిపోతే వర్షానికి వీలైనంత తొందరగా చెరిపేర్ చేయించాలి. మా దగ్గర వాటర్ ప్రాబ్లం వస్తే మమ్మల్ని ఆదుకోవాలి, వచ్చి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే ఆడుకోవాలి. అంటే ప్రజల పర్సెప్షన్ ప్రజాప్రతినిధుల గురించి ఎలా ఉందో అర్థమవుతుంది. నేను 2007లో మొదటిసారి ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు మా కాలనీలో దాదాపు ఒక 350 మంది గ్రాడ్యుయేట్లు ఉండేవారు. సో ఆ కాలనీలో చెందిన వారు ఓట్లేశారు, గణనీయంగా ఓట్లేశారు, నాకే ఓట్లేశారు. ఎందుకంటే కాలనీ పెద్ద పొలిటికల్ కాలనీ, రాజకీయ భావాలు తక్కువగా ఉన్న కాలనీ, అందువల్ల ఓటేశారు. ఓటేసిన తర్వాత గెలిచిన 3 రోజులకు ఒక అతను ఫోన్ చేశాడు కాలనీని, సార్ మా ఇంటి ముందర ఈ కుక్కలు స్ట్రే డాగ్ మినేస్తుంది సార్, మీరు ఎమ్మెల్సీ కదా అన్నారు. నేను నవ్వుతూ, కుక్కలు పట్టభద్రులు కారయ్యా, కుక్కలు నాకు ఓటేయలే, మనుషులు ఓట్లేశారు, అందువల్ల కుక్కలతో డీల్ చేయలేను, మనుషులతో డీల్ చేస్తానన్నాడు. అంటే ఒక తన ఇంటి ముందట కుక్కలుంటే ఒక మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేయాల్సిన వాడు నన్ను ఒక మీడియేటర్గా, ఒక మధ్యవర్తిగా, ఒక దళారిగా, ఒక ఏజెంట్గా, ఒక తన తరఫున ఒక పరివకారుడుగా నేను వెళ్ళి మున్సిపాలిటీకి చెప్పాలి, ఇంకో పలానో ఇంటి ముందర కుక్కలు ఉన్నాయా, కొద్దిగా స్ట్రే డాగ్స్ పట్టుకెళ్ళు అని. సో నేను అందుకే నవ్వుతూను, కుక్కలు నాకు ఓట్లేదు కనుక నేను పనిచేయలేను కుక్కల కోసం అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఈ రకంగా అభ్యర్థి నాకు పనిచేసి పెట్టేవాడు కావాలి. అభ్యర్థి నా గెలిచిన ఎమ్మెల్యే శాసనసభకి వెళ్ళి నా సమస్య పైన ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకోవడం లేదు, నా సమస్య పైన ఒక మంచి చట్టం చేయాలని కోరుకోవడం లేదు, నాకు పనులు చేసి పెడతాడా లేదా, పనులు చేసేటువంటి యంత్రాంగం ఎవరికి ఉంటుంది అనేది చూస్తారు. సహజంగా ఒక రాజకీయ పార్టీ అండదండ్రులు ఉన్న వాళ్ళు పనులు చేసి పెడతాడు, ఎందుకంటే రాజకీయ పార్టీకి ఉండే యంత్రాంగం అది. అందుకే మీరు గమనించండి, రియల్ ఇండిపెండెంట్లు కూడా ఎన్నికలు గెలవలేకపోతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కూడా కష్టమైపోతుంది నాకు ఇటీవల ఎన్నికలు అర్థమైపోయింది. ఎందుకంటే పార్టీని చూసి ఓట్లేయడము, పార్టీ యంత్రాంగంపై ఆధారపడి ప్రజలు ప్రజలు జీవించడం అనేది మన దేశంలో పెరిగింది. అందువల్లనే అభ్యర్థుల గుణగణాలను బట్టి కాకుండా ఆ అభ్యర్థులు పనులు చేయించగలిగే శక్తి సామర్థ్యాల ఆధారంగా మాత్రమే ఓట్లేస్తున్నారు. అందువల్ల ఆ అభ్యర్థి అవినీతి పరుడైతే మాకేంది, వాడు అవినీతి పరుడైతే ఇంకెక్కువ ఓట్లు వేయించగలుగుతాడు కదా, మాకు ఇంకెక్కువ పని చేయగలుగుతాడు కదా. సో అనేటువంటి స్థాయికి ప్రజలు కూడా వెళ్ళారు. అందుకే ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. సో పార్టీ ఫిరాయించడం అనేది వాళ్ళకి ఇష్యూ కాదు. ఎందుకంటే 1, పార్టీని చూసి పట్టేస్తున్నారు, 2, లీడర్ను చూసి పట్టేస్తున్నారు. అంటే ఆ ఎమ్మెల్యే ఎంపీ కాదు, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రి. పలానా వారు ప్రధానమంత్రి కావాలి అనుకుంటే నీకు ఓటేయాలి, ప్రధాన వాళ్ళు ప్రధానమంత్రి కాకూడదు అనుకుంటే నీకు ఓటేయాలి. కానీ నీకు ఈ 2 కారణాలు కాకపోతే ఇంకా దేనికి ఓటేయాలి? నువ్వు మంచివాడివి కావచ్చు, నువ్వు పార్లమెంట్లో అద్భుతంగా మా ఇష్యూస్ రిప్రజెంట్ చేయగలుగుతావు కావచ్చు. నేను 2014లో లోక్సభకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేటప్పుడు హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్ ఉన్న కాన్స్టిట్యున్సీ, చాలామంది ఓటర్లు అన్నది ఏంటంటే సార్ మీరు మంచివారు, మీరు సమర్థులు, మీరు పార్లమెంట్లో బాగా మాట్లాడగలుగుతారు, కానీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి మీరు ఉపయోగపడరు కదా అని ఒక సెక్షన్. థ్యాంక్ యూ. ఇంకో సెక్షన్, సార్ మీరు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకుండా అడ్డుకోవడానికి మీరు ఉపయోగపడరు కదా. అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలా, కేసీఆర్ని గెలిపించాలా, మోడీని గెలిపించాలా అనే క్రైటీరియా తప్ప ప్రజలు తాము గెలవాలని ఓటేయడం లేదు ఎప్పుడు కూడా. అందువల్ల తాము గెలవాలి అని ఓటేసిన రోజు సరైన ప్రజాప్రతినిధి ఎన్నుకోబడతారు. అందుకే ఫిరాయింపుదారుడైనా పర్వాలేదు, అతను ఏ ఆ పార్టీకి ఓటేస్తున్నారు, ఆ వ్యక్తికి ఓటేస్తున్నారు, ఆ వ్యక్తి రిప్రజెంట్ చేసే లీడర్కి ఓటేస్తున్నారు. అందుకే భారతదేశంలో ఫిరాయింపులు సర్వకాల సర్వావస్థలందు వర్ధిల్లుతూ వస్తున్నాయి.